యమధర్మరాజు చెప్పిన మరణ రహస్యాలు. మనమందరం అమరులం కాదని తెలుసు, అలాగే మనం ఏదో ఒక రోజు మరణిస్తామని కూడా తెలుసు. మరణం యొక్క గడియారం అనేది ఒక గొప్ప రాజు లేదా ఒక బిచ్చగాడు ఇద్దరికీ సమానంగా ఉంటుంది. మరణం అనే విషయానికి వచ్చినప్పుడు అందరూ దాని గురించి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పురాతన గ్రంథముల ప్రకారం మరణం మరియు ఆత్మ గురించి రహస్యాలను యముడు బిడ్డ నచికేత మరియు యముడు మధ్య చర్చలు చేయబడ్డాయి. ఇక్కడ నచికేత మరణం గురించి యముడు మరణం యొక్క కొన్ని రహస్యాలను బహిర్గతం చేశారు. నచికేత యొక్క మూడు కోరికలు. నచికేత యముడిని కలిసినప్పుడు అతను మూడు కోరికలను అడిగాడు. అతని మొదటి కోరిక అగ్ని విద్య, రెండవది తండ్రి ప్రేమ పొందడానికి, మరియు మూడవ కోరిక మరణం మరియు ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి. యముడు ఆఖరి కోరికను తీర్చలేకపోయాడు. కానీ పిల్లలకు తక్షణం ఉంటుంది కాబట్టి యముడు రహస్యాలు మరియు మరణం తర్వాత జరిగే విషయాలను గురించి బహిర్గతం చేశాడు. బహిర్గతం అవడం గ్రంథముల ప్రకారం యముడు ఓంకార పరమాత్మ స్వరూపం అని వెల్లడించింది. అతను కూడా ఒక మానవ హృదయంలో బ్రహ్మ ఉన్న ప్రదేశం అని చెప్పారు. ఆత్మ యముడు ఒక వ్యక్తి యొక్క ఆత్మకు మరణం తర్వాత మరణం లేదని చెప్పారు. సంక్షిప్తంగా శరీరం ఆత్మను నాశనం చేయవలసిన అవసరం లేదు, ఆత్మ మళ్ళీ పుడుతుంది, ఆత్మకు మరణం లేదు. బ్రహ్మరూప మరణం తరువాత ఒక వ్యక్తి పుట్టుక మరియు మరణ చక్రం అంతమవుతుంది. అతను లేదా ఆమె పుట్టుక మరియు మరణం నుండి బయటపడిన తర్వాత బ్రహ్మరూప్గా పిలుస్తారు. దేవుని శక్తి కొంతమందికి దేవుని మీద నమ్మకం ఉండదు, కానీ మరణం తర్వాత శాంతి కోసం నాస్తికులు శోధన జరుపుతారు. స్పష్టంగా వారి ఆత్మలు శాంతిగా ఉండటానికి చేస్తారు. నచికేత మరణం గురించి యమదేవుడు కొన్ని రహస్యాలను తెలియజేశాడు.